యాకోబు రాసిన పత్రిక 3:5 చిన్న అవయవమైనను బహుగా అదిరిపడు. ఇంత కొంచెము నిప్పు ఎంత ఇస్తారమైన అడవిని తగలెట్టిన పచ్చని కాపురాన్ని చిచ్చిటేసే అగ్గి ఏంటట, బాంబేంటట, మాట నాలుక. కుటుంబాలు పగిలిపోవడానికి మనం పెట్టే బాంబులేంటి చెప్పండి? మాట నాలుక. మనం అనుకుంటాం ఏం కాదనుకుంటాం, గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత ఈజీగా తీసుకుని అంటున్నావేమో ఆ మాట ఎదుటి వారి జీవితానికి బాంబు దాళ్ళ తగులుద్దని మనకు అర్థం కాదు. వాళ్ళ జీవితాన్ని కకలావికలం చేసేస్తుందని మనకు అర్థం కాదు. వాళ్ళ జీవితాన్ని ఎంతగా నాశనం చేస్తుందో మనం గ్రహించే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మనసులో ఏదో పెట్టుకుని ఏదో దాచుకుని కుటుంబాల్లో వీళ్ళకి అనుకూలంగా సఖ్యతగా లేకపోయేసరికి వెంటనే వీళ్ళు ఎలా పేలిపోతారంటే వాళ్ళైనా పేలిపోతారు, మనల్నైనా పేల్చేస్తారు. ఏదో ఒకటి జరిగిపోతుంది. ఎలా పేలుస్తారయ్యంటే మాటల తోటాల చేత మనల్ని కాల్చి పడేస్తారట. అది అడవి లాంటి కుటుంబాన్నైనా పచ్చని కుటుంబాన్నైనా చిచ్చిట్టి నాశనం చేసేస్తారంట. అంతే, ఎలా జరుగుతాయండి అంటే బైబిల్లోనే 99% కుటుంబాల పొట్టుకు సావడానికి కారకులు ఎవరు చెప్పిన అత్తాకోడలు వీళ్ళిద్దరే. కుటుంబాలకు పురుషులకి మనశ్శాంతి లేకుండా పోవాలన్నా, కుటుంబాలు వచ్చి రోడ్డు మీద పడిపోవాలన్నా వీళ్ళిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడం, వీళ్ళిద్దరి మధ్య అవగాహన లేకపోవడం, ఆమె వయసు మరిసి ఆమె మాట్లాడటం, ఈ వయసు మరిసిపోయి పెద్ద ఆవిడని దూరం చేయడం, వీళ్ళిద్దరికి సఖ్యత లేక వీళ్ళిద్దరు కలవకటం, మామగారిని ఇద్దరు కొడుకుని ఇద్దరిని ఏడిపించి చివరికి ఇద్దరు ఊరందరికీ లోకు అవుతారు. చివరికి ఆ ఊరంతా గుప్పమని ఏడ్చేసరికి లేదు వీళ్ళ మీద పడి ఏదో మాట అనేసరికి ఆ మాట కూడా జీర్ణించుకోలేక నా పరువంతా పోయిందని చెప్పి ఎక్కడో దిక్కుని దూకడానికి రెడీ.